సాయి బాబా శరణం సాయినాథ శరణం 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 నీ ద్వారకా మాయి మాకు ఓ దారి చూపు సాయి నీ ద్వారకా మాయి మాకు ఓ దారి చూపు సాయి నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు, మరి భక్తులు 12 రాశుల వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ దక్షిణామూర్తి యొక్క అవతార తత్వ విశేషాల గురించి, ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘబహుళ విద్య, అనంతరం తదియ తిథిద్వయం, విద్య ప్రయత్నాలకు పనికి వస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి స్మరణ, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, పసుపు దానం, శనగల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. సంపూర్ణ శుభగ్రహం బృహస్పతి కాబట్టి ఏదైనా శుభకార్యం సంపూర్ణంగా విజయవంతం కావాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. ఇది ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిః సీద సాదనం ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాల్ని కలిగిస్తాయి. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలను పొందగలుగుతారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. భూమి భాగే నిషణం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. చిత్రం బడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. శ్రీ దక్షిణామూర్తి అవతార తత్వ విశేషం ఏమిటో, ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం.
సకల విద్యలకు అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి, గురుస్వరూపానికి ఆద్యుడు, గురుపరంపరకు మూలహేతువు దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణాభిముఖంగా కూర్చుని శిష్యులకు జ్ఞానబోధను దక్షిణామూర్తి నిర్వహిస్తారు. శివలింగాకృతి దక్షిణాభిముఖంగా ఉంటే ఆ లింగస్వరూపం శ్రీ దక్షిణామూర్తి. మృత్యువు పట్ల భయాన్ని నివారించి జ్ఞానామృతాన్ని గురు దక్షిణామూర్తి పంచుతారు. అగ్నిహోత్రునికి ఏనే అధిష్టాన దైవం. శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహించలేనటువంటి విద్యా సంపదలు లేనేలేవు. చదువు, సిరి సంపదలు, మోక్షసిద్ధికి శ్రీ దక్షిణామూర్తి అధిష్టాన దైవం. మంగళకరమైన, అందమైన, శాంతమైన రూపం శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆకృతి. మరిచెట్టు కింద ఆసీనుడై మోక్షజ్ఞానాన్ని అనుగ్రహించే ఆదిగురువు శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ గురువారం ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితికి తెలిరీచ్చా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి సంభాషణల విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఆర్థిక అవసరాలని కొనసాగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని కూడా చవిచూస్తారు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. మానసిక సంతోషం మహిళలకు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు వేధిస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు. వ్యాపారపరంగా ఆకస్మికం చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. అయినప్పటికీ ఆరోగ్య ఖర్చుల్ని నియంత్రించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆనందం ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. స్వయంకృత అపరాధం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం తగ్గుతుంది. కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలనేటువంటి తపనలో పొరపాట్లు కూడా దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించలేకపోతారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా లభిస్తాయి. ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు పొందగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు విజయాల్ని కలిగించి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు గృహపరంగా లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంపొందింపు చేసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కళారంగం వారికి దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రమందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రమాదాలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది, నూతన కార్యక్రమాలు వేగాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందం గృహపరంగా చేకూరుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చెక్కు చెదరనటువంటి మనస్థైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని గట్టి ప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి పున ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సాహస నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు సినీ రంగం వారికి దక్కుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఇతరులపై చేయి అవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. ఆర్థిక పరిస్థితి విషయంలో ఆందోళన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలను కలిగించి ప్రశాంతతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాల్లో వేగాన్ని కళారంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని వేగవంతం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రమాదాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితుల్ని గట్టి ప్రయత్నాల ద్వారా, గట్టి ప్రణాళికల ద్వారా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా తగ్గుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగాన్ని ఆశించినంతగా పెంపొందింప చేసుకోలేకపోతారు. గృహ విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమాలని ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు తగ్గుతుంది. క్రీడారంగం వరకు అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు క్రీడారంగం వరకు పనికిరావు. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సినీ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. ఓర్పు, సహనం వంటివి అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఈరోజు మీ అదృశ్య సంకేతం. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ధైర్యం కొనసాగుతుంది. రాజకీయ నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా, గృహపరంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీన పడినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పెరుగుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్ర గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ధైర్యం చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణలు రుచిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగుతాయి. నత్తనడక్క కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి తర్జన భర్జనలు కొనసాగుతాయి. మానసిక వేదనలు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగస్తులు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్లో వేగం కళారంగం వరకు ఆశించినటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ అలసత్వంతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్న విధంగా సాధించగలిగేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. గృహ విషయాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల నుంచి శిరస్సు రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. నూతన ప్రక్రియలు లాభిస్తాయి.
ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతల్ని పెంపొందింపజేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్య ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్యం పదినం. విదేశీ సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూల పరిస్థితులు సినీ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం చేయలేకపోతున్నాం, డబ్బులు మాత్రం ఉన్నాయి, స్థలం కూడా ఉంది, ఎప్పటికి పూర్తి చేస్తామో, అసలు ఇల్లు అనేది కడతామా లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. స్థలం ఉండి డబ్బుండి కూడా గృహ నిర్మాణము అనేటువంటిది కొనసాగించలేకపోతున్నటువంటి వారు జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా మంచిది. ఆ జాతక చక్రంలో 4 లేక 5 స్థానాల్లో కేతువు ఉండి ఉన్నప్పుడు అలాంటి వ్యవహార రీత్యా మీ జన్మ నక్షత్రం రోజున ఉత్తముడైనటువంటి పండితునకు వెండి ఉలవలు వైఢూర్యం దానంగా గనక ఇచ్చినట్లయితే మీరు గృహము నిర్మాణమునకు చేసేటువంటి ఫలితం సఫలీకృత సిద్ధిని కలిగించి మీ కోరిక నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది గృహ నిర్మాణం జరిగేటప్పుడే లేనిపోని కష్టాలు భయాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుచేత ఇలా జరుగుతోంది, ఆ స్థల దోషమా లేక మేము శంకుస్థాపన పెట్టినటువంటి ముహూర్త దోషమా అని చెప్పేసి పలు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. భవన నిర్మాణాదులలో పునాదులు నింపేటప్పుడు 4 ప్రక్కలా కూడాను మనం తినేటువంటి పాత్రలు తినే కంచాలు ఇట్లాంటివి పైభాగాన ఉంచి నమస్కారం చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే భవన నిర్మాణ సమయంలో ఎటువంటి అపాయాలు లేకుండా భవన నిర్మాణం పరిపూర్ణంగా పూర్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన కాలం మాత్రం సాగిపోతుంది, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంతవరకు మాత్రం గృహ నిర్మాణం పూర్తి చేయట్లేదు, అదిగో ఇదిగో అంటున్నారు, ఇప్పుడు అయిపోతుంది అంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలా జరిగేటప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుచేత పూర్తిగా నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి
ముహూర్త బలంలో ఏదో తేడా వచ్చింది అని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. అసలు అందుకనే ముహూర్త బలం అనేటువంటిది శంకుస్థాపన సమయంలో చాలా గొప్పదిగా చెప్పాల్సి ఉంటుంది. భూసూక్త పఠనం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా. ఆ భూమిలో నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం గృహాన్ని కట్టుకుంటున్నాం కదా. అలాగే శంకుస్థాపన చేసినటువంటి 3 మాసాల్లో ఇల్లు సరిగా పూర్తి చేయలేకపోతే ఆ ఇంటిలో రాహువు నివసిస్తున్నాడు అని చెప్పేసి కూడా గ్రహించాల్సి ఉంటుంది. అంటే శంకుస్థాపన చేసిన తర్వాత కనీసం పునాదులు కూడా పూర్తి కాకుండా ఉన్నాయి, 3 నెలల పైన అయిపోయింది. ఎందుచేత ఇలా జరిగింది అని భావిస్తే ఆ ఇంటి ప్రాంగణంలో రాహు యొక్క ప్రభావం బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనం గ్రహించాల్సి ఉంటుంది. దానివల్ల ఇంటి యజమాని కొద్దిగా చింత పడాల్సిన పరిస్థితి ఉంది. శంకుస్థాపన చేసి 6 నెలలు గనక దాటి నిర్మాణం గనక పూర్తి చేయకుండా ఉన్నట్లయితే, ఎటువంటి ఇది జరగకుండా ఉన్నట్లయితే మరలా శంకుస్థాపన మాత్రం చేయాల్సిందేనండి. ఆ యొక్క శంకుస్థాపన తత్వంలో దాగినటువంటి అమృత తత్వం యొక్క శక్తి పుంజం తగ్గిపోతుంది నిర్మాణం గనక చేయకపోతే. అంతేకాకుండా మీరు పునాదులు తవ్వేటప్పుడు మాత్రం చీమల పుట్టలు బయటకు వచ్చినట్లయితే, చీమలు బాగా బయటకు వస్తున్నట్టుగా నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ ఏవైనా సరే అలా బయటికి వచ్చినట్టుగా కనిపిస్తే వెంటనే బియ్యపిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని దానికి సమానంగా పంచదార కలపండి. గోధుమ పిండి కానీ బియ్యపిండి కానీ సమానంగా పంచదార కలిపి ఆ స్థలంలో గనక వేసినట్లయితే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అంటోంది శాస్త్రం. అలాగే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి కావాలి. 6 నెలలు పెట్టుకున్నాం, 6 నెలల్లో పూర్తి చేసి మాకు అందించాలి అని చెప్పేసి రాసుకున్నారు. ఈ ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే ఏం చేయాలి? నిర్మాణ సమయంలో యజమాని కానీ యజమానురాలు కానీ మీకు దగ్గరలో ఉండేటువంటి రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా పాలు నీరు పోస్తూ ఉండాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఇలా నవగ్రహాలకు ధాన్యాలు ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే, శరీరంలో వచ్చేటటువంటి అనేక వ్యాధులకు లేక సంతోషం కలిగించేటటువంటి వాటికి రెండింటికి కూడా ఆధారం ఆహారం అవుతుంది. తీసుకున్న ఆహారం వల్ల మనస్సు ఏర్పడుతుంది. శరీరంలో మనసు ఎక్కడ ఉంది అంటే ఎవరు చెప్పలేరు, అన్నింటికీ ప్రతిస్పందిస్తుంది. ఇటువంటి ఈ మనస్సు మనం తీసుకునే ఆహారం వలన ఏర్పడుతుంది అంటుంది భగవద్గీత. ఈ మనస్సుని ఆధారం చేసుకుని భచక్రంలో తనుభావంగా ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి గోధుమలకు ప్రతీకాత్మకంగా, గ్రహదోషాలలో రవికి సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే గోధుమలు దానంగా ఇవ్వండి అంటూ పరిహార విజ్ఞాన శాస్త్రం సూచిస్తుంది. ఆ క్రమంగానే చంద్రునికి బియ్యమని, కుజుడికి కందులని, బుధుడికి పెసలని, గురువుకు శనగలని, శుక్రుడికి ఉలవలని, లేక ఒక్కొక్కసారి ఉలవలు అలాగే ఈ శనగలు పరస్పరంగా మార్చుకుంటూ ఉండగా ఇతర గ్రహాలకు కూడా ఇదే ప్రకారంగా నవధాన్యాలు చెప్పబడి ఉన్నాయి. ఉలవలు కావచ్చు, బెబ్బర్లు కావచ్చు, మినుములు కావచ్చు. ఈ శని, రాహువు, కేతువు, నువ్వులతో సహా గమనించిన పక్షంలో నవధాన్యాలు నవగ్రహాలకు దేహంలో వచ్చేటటువంటి గుణదోషాలన్నింటికీ కూడా ప్రత్యేకంగా ప్రతీకాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. ఇలా ప్రతీకలుగా ఉండేటటువంటి ఈ నవధాన్యాలను దానంగా ఇచ్చిన పక్షంలో మాఘమాసంలో అమోఘమైన పుణ్యబలాన్ని మనం సంపాదించుకోవచ్చు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. జాతక చక్రంలో కర్కాటక రాశికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలన చేస్తే చంద్రుడు కర్కాటకంలోనే ఉన్న పక్షంలో మనోదౌర్బల్యం ఏర్పడుతుంది. అలాగే మకరంలో కుజుడు ఉన్న పక్షంలో లాభము, భూలాభము, అఖండమైన వస్తు సంపదలు లాభదాయకంగా ఉన్నప్పటికీ
ఇంటికి దూరంగా ఉండేటటువంటి వాతావరణాన్ని ఈ కుజుడు కల్పిస్తాడు. ఆ ప్రకారంగానే ఈ మకరంలోనే రవినారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి సంచారం చేసేటటువంటి సందర్భాలు గమనించిన పక్షంలో హృద్రోగము, మానసిక దౌర్బల్యం కూడా ఏర్పడుతుంది. అంటే ఏ గ్రహమైనా కూడా సంపూర్ణంగా అశుభము కాదు, ఏ గ్రహం కూడా సంపూర్ణంగా శుభ ఫలితాన్ని ఇవ్వదు. మిశ్రమంగా ఉండేటటువంటి నేపథ్యంలో గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలను ప్రత్యేకంగా దానంగా ఇవ్వాలి, లేదా ఆ ధాన్యాలను ఆహారంగా స్వీకరించాలి. ఇందువల్ల ఆరోగ్యము, ఆనందము, ధనము ఈ మూడు లభిస్తాయి. అంటే సంపద కూడా ఈ విధంగానే మనం పొందవచ్చు అని పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇలా మనం పరిశీలన చేసిన పక్షంలో, ప్రత్యేకించి మాఘమాసంలో వర్తమాన గ్రహ సంచార పరిస్థితిని మనం పరిశీలన చేస్తే, కుజుడు మేషరాశిలో ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇందువల్ల మేషరాశి వారికి కానీ, కన్యారాశి వారికి మినహాయించి, అలాగే వృశ్చిక రాశి వారికి మినహాయించి, మిగతా 10 రాశుల వారికి కూడా ఈ మాఘమాసం శ్రేయోదాయకంగా కనిపిస్తుంది. కన్యారాశి కానీ, వృశ్చిక రాశి కానీ ఈ 2 రాశుల వారు మిగతా రాశుల వారితో సమానంగా లాభాలు పొందే నిమిత్తమే మహాశివరాత్రి శివానుగ్రహం కోరి చేసేటటువంటి అర్చనలు, అభిషేకాదులు ఇవన్నీ కూడాను. గురువారానికి గురువు అధిపతి అనుకున్నప్పుడు ఈ గురువు ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. మిత్రక్షేత్రమే కానీ కించిత్తు ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన సంచారం కొనసాగుతుంది. ఈ గురువుకు సంబంధించిన విశేషాంశాలలో పసుపు, మెంతులు ప్రత్యేకంగా చెప్పబడ్డ ధాన్యాలు. ఇటువంటి సందర్భంలో మెంతులను దానం చేసినా లేక మెంతి పొడిని ఆహారంగా స్వీకరించినా లాభం కలుగుతుంది. గురువారం నాడు పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా నవగ్రహాలను అర్చించాలి, లేదా పసుపు కొమ్ములను నీటిలో విడిచిపెట్టాలి, లేదా పసుపు కొమ్ములను చెట్టు మొగతల విడిచిపెట్టి నవగ్రహ స్తోత్రం చదివితే కూడా మేలు కలుగుతుంది. ఈ రోజున 7 వరుసలు, 9 వరుసలతో ఉండేటటువంటి దారంతో పసుపు కొమ్మును రక్షగా కట్టి, ఈ పసుపు కొమ్ము రక్షను ఎవరైతే కుడి చేతికి ధరిస్తారో మాఘమాసంలో గురువారం నాడు, అలాంటి వారికి గురువు అనుగ్రహం లభిస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరానికి వచ్చేటటువంటి తాత్కాలికమైన వ్యాధుల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, అంత ఇబ్బంది పెట్టవు, బాధించవు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. కుడి చేతికి సంబంధించినంత మటుకు సమస్త నాడీ మండల వ్యవస్థ ఈ చివరి భాగంలో ఎక్కువగా ఉత్తేజితం పొంది ఉంటుంది. ఈ ఉత్తేజితం పొందినటువంటి భాగాన్ని రక్షించే నిమిత్తమే, బంధించే నిమిత్తమే రక్ష అన్న పేరిట మనం చేతి కట్టుకునేటువంటి దారం. ఈ దారాలలో శనికి సంబంధించి, రవికి సంబంధించి దోషాలు ఉన్నప్పుడు నలుపు, ఎరుపు రంగులలో ఉండే దారాన్ని కట్టుకోండి అని చెప్పడం, బుధుడికి సంబంధించినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే దారాన్ని ధరించమని చెప్పడం, గురువుకి సంబంధించినప్పుడు పసుపు కొమ్ములు కానీ, పసుపు రాచినటువంటి పసుపు రంగు దారం కానీ కుడి చేతికి రక్షగా ధరింపజేసిన పక్షంలో అలాంటి వారికి ఆయా గ్రహాల వల్ల నష్టం తగ్గి లాభాలు కలుగుతాయని చెప్పడం పరిహార విజ్ఞాన శాస్త్రంలోని ఒక విశేషమైన అంశంగా మనం చెప్పుకోవాలి. గురువారం నాడు పసుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలలో పులిహోర కానీ, పసుపు రంగుతో ఉండేటటువంటి చక్కెర పొంగలి కానీ, ఇతర పదార్థాలను కానీ దానంగా ఇస్తే కూడా మేలు కలుగుతుంది. 10 మందికి మంచి చేసే విధంగానే, 10 మందితో ప్రతి విషయాన్ని పంచుకునే విధంగానే పరిష్కార పరిహార మార్గాలు ఉండాలి. 10 మందికి మేలు కలిగించేవిగానే పరిష్కార మార్గాలు ఉన్నప్పుడు మనకు అధిక ప్రయోజనం చేకూరుతుంది. ఇతరులకు నష్టం కలిగించి మనకు మాత్రమే లాభం కలిగించే విధంగా ఏ పరిహారము, ఏ పరిష్కారము ఉండకూడదు. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు తదియా చవితి తిథులున్నాయి, హస్త నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, ముఖ్యమైన పథకాలను రచించుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు, ఉద్యోగంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, లక్ష్మీదేవికి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
గౌరీ వర సాంబ సదా శివ గంగాధర వెండి కొండపై వెలసిన దేవా నిత్య జ్యోతివి నీవే కావా శంభో శంకర గౌరీ వర సాంబ సదా శివ. ప్రతినిత్యం సింధూరంతో పూజ చేయబడేటటువంటి వారిలో ఒక ఆయన హనుమ. సింధూరము గండస్థలమునకు అలంకృతము చెయ్యకుండా అసలు పూజ చెయ్యరు విఘ్నేశ్వరుడికి. కొద్దిగా సింధూరం చెక్కిళ్ళకి వ్రాసి అప్పుడు పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరంతో అలంకరింపబడతారు. విచిత్రం ఏమిటంటే ఎవరి గండస్థలమునకు సింధూరము అలగబడుతుందో ఆయన ప్రథమ పూజ పుచ్చుకుంటాడు. ఎవరి ఒంటి నిండా సింధూరం రాసుకుంటాడో ఆయన పేరుతో పూజ పూర్తయిపోతుంది. పవమానాసుతుడు పట్టు పాదారావిందములకు నీనామారూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం ఆయన పేరు చెప్పి మంగళహారతి ఇచ్చేస్తారు. ఈయన పేరు చెప్పి మొదటి పూజ చేస్తారు. ఇద్దరూ సింధూరము చేత అలంకరింపబడతారు. సింధూరము చేత అలంకరింపబడ్డారు అంటే మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే వాళ్ళు మహావీరులు అని గుర్తు. మహావీరుడు అంటే కత్తి పట్టుకుని యుద్ధానికి వెళతారనుకోకూడదు. దానవీరము దయావీరము శౌర్యము మూడూ కలిగినవాడు. మీరు ఏది ఆయనని అడగక్కర్లేదు. అంత ప్రతాపము కలిగినవాడు. ఈ మూడు ఎవరి యందు కేంద్రీకృతమవుతాయో, ఎవడు గొప్ప బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడో అటువంటి వాడికి సింధూరము చేత పూజ ఉంటుంది. విఘ్నేశ్వరుడి యొక్క గండస్థలమునకు సింధూరం రాసి ఆ రోజు పూజ ప్రారంభం చేస్తారు. అందుకని ఆయన అంత గొప్పవాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఎర్రటి వాడికి సింధూరం రాశారనుకోండి బొగ్గలకి అంత బాగా కనపడదు. తెల్లటి వాడికి రాశారనుకోండి తెలుపులో ఎరుపు కాంతులు కలిసిపోవచ్చు. నల్లటి వాడికి ఎర్రటి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. ఆయన తత్వత తెల్లగా ఉంటాడు, కానీ ఏనుగు ముఖంతో మీరు ఆలోచించినప్పుడు నల్లగా ఉంటాడు. అప్పుడు గండస్థలానికి సింధూరం రాశారనుకోండి బాగా కనపడుతుంది. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. ఆయన ఎంతంత పెద్ద పెద్ద విఘ్నములు కానివ్వండి, విఘ్నము అంటే ఇక ఆ కార్యము జరగకుండా చేసేసేటటువంటిది ఏదో దానిని విఘ్నం అంటారు. అది వచ్చిందనుకోండి ఇక ఆ కార్యం జరగదు. అలా కార్యము జరగకుండా చెయ్యగలిగినటువంటిది ఏది ఉన్నదో అంత శక్తివంతమైన ప్రతిబంధకమును అవలీలగా తీసివేయగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. అందుకే భాద్రపద మాసంలో ఆయన పూజ చేస్తారు. ఎందుకని అంటే శ్రావణ భాద్రపద మాసాలు వర్షాలు బాగా పడతాయి. అరణ్యంలో తీగలు డొంకలు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు లేళ్ళు ఇటువంటివి పరిగెత్తడానికి అవకాశం ఉండదు. చీకటిగా ఉండి కింద చిత్తడిగా ఉండి తీగలు అల్లుకుంటాయి. ఏనుగొక్కసారి నడిచి వెళ్ళిపోయిందనుకోండి దాని శరీరం చాలు, పట 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 తెగిపోతాయి తీగలన్నీ, డొంకలన్నీ పక్కకి పోతాయి, దాని కాలుతో తొక్కేస్తుంది. ఇక ఆ బాటలో మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆయన ఓసారి ముందు వెళ్ళాడంటే చాలు, ఇంకా దారి వచ్చేసినట్టే లెక్క. ఇంకా ఆయన ఏం చెయ్యక్కర్లా, ఆయన ముందు ఎడితే చాలు. అందుకే వినాయక, వి అంటే విశిష్టమైన అని, విశిష్టమైన నాయకుడు కాబట్టి ఆయనని ఒకసారి స్మరించు, ఆయనని నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందు నడిచాక ఇంకా నీకు బెంగేమిటి? ఇంకా నువ్వు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి నువ్వు చేరిపోతావు, లక్ష్యాన్ని చేరిపోతావు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండదండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం. ఆఖండలాది అంటే తన యొక్క విశేషమైనటువంటి పరాక్రమం చేత ఎంతమంది శత్రువులు వచ్చినా ఇంతమందిని పడగొట్టగలిగినటువంటి పరాక్రమము ఉన్నటువంటి ఇంద్రుడికి ఆఖండల అని పేరు అమరకోశంలో. ఆఖండలాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటారు, ఆయన మ్రోల నిలబడి ఉంటారు. అంతటి శక్తి కలిగినటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయనని ఒక్కసారి స్మరించు. పైగా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి గణపతి మహానుభావుడు, అనుగ్రహ ప్రదాత.
అసలు శ్రీశైల క్షేత్రం వచ్చామని చెప్పేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పబడుతోంది. అందున ఇక్కడ హేరంబస్వరూపం అంటారు. తంత్రం తెలిసిన వాళ్ళు హేరంబస్వరూపంగా ఉంటాడు అంటారు. ఎందుచేత అంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మవారి దేవాలయాలు చూడండి, అటు ఇటు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఎందుకని అంటే, కుమార గణనాథాంబ ఆ తల్లికి అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి ఉంటారు. శ్రీశైల క్షేత్రంలో చిత్రం ఏమిటంటే, అయ్యవారు లోపలుంటే గుళ్ళో, బయట ముందు ఎవరుంటారంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు. తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కనే ఉండి, అమ్మో నాన్నగారికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని అలా నాన్నగారిని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఉన్న కొడుకుని చూసిట అమ్మవారు పొంగిపోతుందిట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.